ఏరా, నా పాచి ఎక్కువ తాయి కానీ నేను చదువుతున్నా. రే, అది సామాన్లు బయటేంట్రా. రేపించండి బాబు, రేపించేస్తాను బాబు. ఇల్లు అమ్మైనా మీ బాధ్యత. సామాన్లు లేవు బాబు. ఏరా, సామాన్లు కూడా అమ్మేసే పట్టరా. గౌరీ, నువ్వే నీ బాకీ ఎంత? వడ్డీ 200, అసలు 100, మొత్తం 300. వస్తా గౌరీ. గౌరీ, నేను చేసిన తప్పు నిప్పులను నన్ను కాల్స్ చేసిందే, నీకు అన్యాయం చేశానే, నీ కాళ్ళు పట్టుకుంటాను, నన్ను క్షమించు గౌరీ. అవే మాటలు గౌరీ. డబ్బు కోసం ఆశపడి గడ్డి తిన్నానే, అందుకు ఆ దేవుడు నాకు బాగా బుద్ధి చెప్పాడే. లెంపలేసుకుంటున్నారే గౌరీ, లెంపలేసుకోవాలి. నేను ఇంత చేసింది నువ్వు చేసిన తప్పు తెలుసు, కానీ నిన్ను బాధ పెట్టాలని కాదు. నిన్ను ఇలా బాధ పెడుతున్నందుకు రోజు నేను ఎంత బాధపడుతున్నానో ఆ దేవుడికి తెలుసు. మామా, ఇవాటి నుంచి ఆ కొట్టు నీది, ఆ వృత్తి నీది, ఆ కొట్లో ఉన్న రేడియో, పంక, కుర్చీ అన్ని నీవే మామా. కాసులు, ఇవాటి నుంచి మీరు ఇక నుంచైనా జాగ్రత్తగా చూసుకో. గౌరీ, నువ్వు దేవత, నీ రుణం 1000 జన్మలకైనా తీర్చుకోలేను. అవే మాటలు మామా, కాసుల్ని జాగ్రత్తగా చూసుకో. పదయ్యా. గౌరీ, మరి నీ సంగతి? ఆగండి, నేను చెబుతాను. ఇంతకాలం ఆడవాళ్ళంతా మగాళ్ళని పీడించుకు తినే పిశాచాలనుకున్నాను. గౌరీ, త్యాగం చేసే నీలాంటి దేవతలు ఉంటారని నిన్ను చూసి ఇప్పుడే తెలుసుకున్నాను గౌరీ. నా మనసు మార్చుకున్నాను. ఏమండి, మీకు అభ్యంతరం లేకపోతే గౌరీని నేను పెళ్లి చేసుకుంటానండి. కంటికి రెప్పలా చూసుకుంటాను, పువ్వుల్లో పెట్టి పూజించుకుంటాను. నిజమండి బాబు. మేము చాలా చిన్నవాళ్ళం, చేసుకునే నిర్ణయం ఏదో బాగా ఆలోచించి చేసుకో. నేను ఆలోచించే నిర్ణయానికి వచ్చానండి, నా మాట నమ్మండి. మరి ముహూర్తం? ఏంటి తొందరగా వచ్చారు? కాలేజీలో మాతో చదువుకున్నాం, ఫ్రెండ్ ఇంటికి వెళ్ళి వచ్చామమ్మా. ఏమిట్రా ఇంత అవసరం? ఏదైనా సినిమా చూసి రాకూడదా? ఇంటి ఇదిగో సారదా, అదంతా నీకెందుకు? అవన్నీ నేను చూసుకుంటాను. ఈ వయసులో సరదాగా ఉండకపోతే ఇంకెప్పుడు ఉంటారు? వెళ్ళి స్నానం చేసి బట్టలు మార్చుకోండి, కాఫీ పంపిస్తాను. మాట ఇచ్చి నన్ను మోసం చేసి తన ఇంటికి కాపురం తీసుకెళ్ళిపోతాడా? తరతరాలుగా అల్లుళ్ళు ఇల్లరికి ఉండడానికి అలవాటు పడ్డ వంశం మాది. మా వంశ ప్రతిష్టను మంట కలుపుతాడా? చూస్తాను చూస్తాను ఇతన్ని ఎలా దారికి తెచ్చుకోవాలో నాకు తెలుసు. రేరెత్తిగా. అల్లుడు తిరిగి ఇచ్చిన తాకట్టు సామాన్లు ఊరు ఊరంతా గాలించినా సరే మన ఇంటికి చేర్చాలి. వాళ్ళు కాదు కూడా మొరబెట్టుకుంటే పట్టం వెళ్ళి వాళ్ళకి ఎవరిచ్చారో వాళ్ళని అడిగి తెచ్చుకోమని చెప్పు. ఆ రాముగారి పొలం కౌలుకిచ్చారు కదూ, వాడిని తండ్రి తగలేసి పొలం స్వాధీనం చేసుకో. దూకుడు వద్దే దుర్గా. దాన్నే వాళ్ళు చెప్పొచ్చావు, దూకులు లేకపోతే ఆఖరికి మనకు మిగిలిన ముట్టెత్తుకోవడం మూకుడే. వెళ్ళరా ఎవరితో వెళ్ళా? నీతో ఒక మాట చెప్పాలి. ఏటమ్మా? ఇవాళ చాలా మంచి రోజు, పంచమి, శుక్రవారం. అవునురా అబ్బాయి, చాలా మంచి రోజు. ఏంచేతంటే ఈవేళ పొద్దున్న నుంచి మీ అమ్మ నన్ను ఒక్క మాట కూడా అనలేదురా. చూడండి చూడు శేఖర్, నువ్వు గోడలు తీసుకొని ఇవాళ మీ అత్తగారి ఇంటికి వెళ్ళాలి. ఇప్పుడు ఎందుకు? చూడు శేఖర్, కోడలు మన ఇంటి కాపురానికి వచ్చేసింది కదూ, మరి సారు అది తెచ్చుకోవద్దు. అందుకని నువ్వు అమ్మాయి అక్కడికి వెళ్ళి ఆస్తి అంతా అమ్మాయి పేరున రాయించుకురావడం మంచిది కదూ అత్తయ్య గారు. నీ బాధ నాకు తెలుసమ్మా. అత్తవారింటికి కాపురం వచ్చే పిల్ల సారి తెచ్చుకోకుండా వస్తే ఎంత బాధపడుతుందో నాకు తెలుసు. అందుకని నువ్వు మా వాడు మీ ఊరు వెళ్ళి మీ అమ్మగారితో మాట్లాడి ఆ రాతపోతలు పూర్తి చేసుకుని వెంటనే వచ్చేయండి. ఇప్పుడు రాతకోతలు ఎందుకు భాగ్యం? వాళ్ళిద్దరూ హాయిగా సుఖంగా ఊరుకోండి. ఈ వ్యవహారంలో జోక్యం కలుగు చేసుకోకండి. పోనీ 4 రోజులు నువ్వు వెళ్ళేస్తావమ్మా. ఎల్లుండికి 3 వచ్చేస్తుంది కాబట్టి వెంటనే ఇప్పుడే వెళ్ళాలి. సరే అమ్మా, నీ ఇష్టం. నా గుర్తులు తెగించి మా అయ్యని కొట్టి తండ్రి బాబు రత్తాలు. నేను ఇప్పుడే వస్తాను సార్.
ఎవరు? ఓహో, పట్నం భాగ్యలక్ష్మి గారు కోడలు గారా? ఏమిటి ఇలా దయచేశారు? ఇన్నాళ్ళకు మా ఇల్లు గుర్తొచ్చిందా తమకి? కన్న తల్లేరు ఒకటి ఏడ్చింది, దాని మాట మన్నించాలని ఇంగిత జ్ఞానం ఏమైనా ఉందా? మొగుడు మమ్మల్ని మోసం చేసి రమ్మనగానే గంగిరోద్ర తలపుకుంటే వాడు వెంటబడి పోవడమేనా? ఇచ్చిన మాట నిలబెట్టుకునే మనిషి చేసే పనులైంది. ఏది ఎక్కడ మొగుడు ఎక్కడా? పనుండి వెళ్ళారు అమ్మా. ఆయన తిడితే బాగుండదు. ఆయన తరపున చివాట్లు కూడా నాకే పెట్టి. ఇంగ్లీష్ చదువులు చదివి పరిదగించిపోయారే మీరు. మా కాలంలో మేము ఇలా పెద్దవాళ్ళ ముందు నోరు తెరిచి మాట్లాడుతుందా? రాని అతను రాని తాడో పేడో తేల్చి పారేస్తాం. దేవుళ్ళ వచ్చాడు బాబు. బక్కేదాన్ని చేసి అన్యాయం చేస్తున్నాడు బాబు. వండుకుని అన్నం తినబోతుంటే గిన్నెలు కుండలు బయట పారేసి మమ్మల్ని బయటికి వెంటేస్తున్నారు బాబు. ఏంటి మీరింటికి వెళ్ళిపోండి అబ్బాయి గారు. ఏమిటి ఇది అని అడుగుతున్నాను, సమాధానం చెప్పు. ఆ మాట అమ్మగారు అడగండి. అమ్మగారు గంటున్నారు. నేను వీల్లేదని చెప్తున్నాను, పండి అసలు. అట్లా కుదరదు బాబు. అమ్మగారు చెప్పిన మాట చెల్లి తీరాల్సిందే. ఏం చెప్పిందిరా మీ అమ్మగారు? ఈ దిక్కు లేని వాళ్ళ నోటి దగ్గర కూడు మట్టిపాలు చేయమందా? నిలువ నీడలేని ఈ నిరుపేద తాటాకు గుడిసి పీకేసి తన ఇంటి ముందు పందిరేయమందా? ఈ పేద సోదర కన్నీటితో తడిసిన నేలలో నాట్లు వేసి నోట్లు కోసుకురామందా? అదంతా నాకు తెలియదు బాబు. ఏడని గంటేసి కవలు రద్దు చేయమన్నారో చేస్తున్నారు. అలా జరగటానికి వీల్లేదు. రారామయ్య, ఎవరైతే వస్తారో చూస్తాను. ఏమిట్రా మరి అది చెప్తున్నారు? ఇక్కడ నుంచి వెళ్ళిపోండి, లేకపోతే ఊరుకోరు. అలాగా అమ్మగారికి చెప్తాను. అమ్మాయి గారు పొలం కాడ పోట్లాడు జరుగుతుంది. అల్లుడు గారు కొట్టేస్తున్నారు అమ్మాయి గారు. ఎక్కడికి? పొలం దగ్గర దెబ్బలాడు జరుగుతుందటమ్మా. నువ్వెందుకైతే ఆడపిల్ల ఒకరికి? ఆయన ఒక్కరే ఉన్నారమ్మా. సే దిక్కుమాలను కూడా ఏదైనా ఎత్తున పెట్టుకుని ఉంటాడు, వాళ్ళు చాలా పడుతున్నారు. నువ్వు రాకపోతున్నా? నువ్వు పోలే. అమ్మా నేను అక్కడికి వెళ్ళాలి. వెళ్ళడానికి వీలు పోరా. అమ్మా ఆయన ఎవరో కొడుతున్నారని తెలుసుకోవడం నన్ను వెళ్ళని. మరి నువ్వు మంచివేనా? ఆయన నీ కూతురు భర్తమ్మా. బిడ్డ అయితే తను నిలవాలని నిలపాలని నీకు తెలీదు? పట్నంగాలు బాగా వంటబట్టి మాటలు నేర్చావనుకో. అమ్మా బిడ్డకి ఏ చిన్న కష్టం వచ్చినా తల్లడిల్లిపోయేది తల్లిమ్మా. బిడ్డ కష్టాలను కోరుకునేది బాధల్ని ఆనందించేది తల్లి కాదు రాక్షసి. నువ్వు నన్ను ఏమనుకున్నా సరే నువ్వు మాత్రం అక్కడికి వెళ్ళని వీళ్ళు. నేను అక్కడికి వెళ్తే నీకేం భయం లేదు రామయ్య, పద. పుట్టిన రోజుని బట్టలు కొనుక్కోస్తాను నీ అబద్ధం చెప్పి మోసం చేసి నా చెయ్యరాని పని చేసి మళ్ళీ ఇంట్లో కాలు పెట్టి అరగ పోగొట్టుకున్నావు. ఆ మాట మీరు అనకపోయినా ఇక్కడి నుంచి వెళ్ళిపోవాలని వచ్చాను. కాలు పెట్టుకుని బతుకులాంటే ఒక్క క్షణం కూడా ఇక్కడ ఉన్నాను. శారదం తీసుకునేవాడు. అది రాదు. గతి లేదా గుమ్మంలో పడుంటే కర్మ దానికేం పట్టలేదు. అది ఈ దుర్గమ్మ కూతురు తెలుసా? కావచ్చు, కానీ నా భార్య. శారదను మా ఇంటికి తీసుకెళ్తాను. అదో ముందుకు వచ్చా మర్యాద. నువ్వు ఊరుకోవాలి, నీకే చెప్పేది. పోతాం బయటికి. అల్లుడు నువ్వు పైకి వెళ్ళు, ఎవరు అడ్డం వస్తా నేను చూస్తాను. అది నా కంఠంలో ప్రాణం ఉండగా జరగదు. నోరు ఊరుకున్న కొద్ది రోజు రోజుకు నీ ఆగడం ఎక్కువైపోతుంది. అతను ఎవరనుకుంటున్నావు? ఈ ఇంటికి అల్లుడు, నీ కన్న కూతురు ప్రాణం.
అతన్ని పట్టుకొని అంత మాట్లాడతావా? ఇంట్లో వచ్చి విడిపోమంటావా? ఏమిటి ఏమిటి ఏమయ్యోయ్, ఇవాళ నోరు పెదులుతోంది, నిద్రట్లో ఏమైనా నడిచొచ్చావా ఏమిటి? ఈ రోజు నుంచి నీ గుండెల్లో నిద్రపోతాను. కన్న కూతురు బతుకు నాశనం అయిపోతూ ఉంటే, మన పరువు బదవర పాలవుతుంటే చూస్తూ ఊరుకోమంటావా? ఊరుకే ఏం చేస్తానా? మర్యాదగా అమ్మాయిగా తాళం తీస్తావా తీయవా? ఈ పని ఎప్పుడో చేసిందా? అయ్యో ఏమిటి అమ్మో అమ్మో, ఎవడాయ్ ఎవడాయ్! ఇదేం తగలేదమ్మా, ఆడకే బాగా తగిలాయి. పాడేరా వాళ్ళు. పోనీ వస్తానా? మంచిదమ్మా. అది కాదుల్లో డబ్బు పూర్తి చేసి పట్టుకొస్తాను. ఒక్కసారిగా 100,000 రూపాయలు కావాలంటే ఎక్కడ దొరుకుద్ది? ఇక్కడ ప్రింటింగ్ ప్రెస్ ఉందా? నేను ఎలాగోలాగా 100,000 పూర్తి చేసి డైరెక్టర్ గా హైదరాబాద్ వచ్చేస్తాను. బాబు డైరెక్టర్ గారిని కాస్త కంగారు పడతాయి చెప్పండి. అరే వారం రోజులు అక్కడ 100,000 కాదు 200,000 రూపాయలు ఇస్తుంది, వచ్చేస్తాను వచ్చేస్తాను అన్నానుగా. ఎవరు ఏమండి? నాకెవరితో భయంగా ఉందండి. అమ్మాయి కనపడడం లేదు, అసలు తిరిగి వస్తుందో లేదో ఏమైపోయిందో. ఇది ముందే ఉండాలి, భర్తకు దెబ్బలు తగిలే భార్య ఊరుకుంటుంది. ఇప్పుడు ఏదో ఏమండి ఎవరంటే ఏమిటని మిఠాయి పట్ల ఇప్పుడు తిప్పుతారు? ఏదో ఉత్తరమే దుర్గం ముక్కి, నీ కూతురు శారద మా ఆధీనంలో ఉంది. 200,000 రూపాయలు తీసుకుని జాతరల మెట్ దగ్గరకు సాయంకాలం 4 గంటలో పోస్తే నీ బిడ్డ నీకు దక్కుతుంది. ఈ కాగితం ఇంకెవరికైనా చూపించినట్టు తెలిసిందంటే మళ్ళీ నీ కూతురు నువ్వు చూసుకోలేవు. జాగ్రత్త. అయ్యో అయ్యో అమ్మో అమ్మో, 200,000 రూపాయలే మోయిదారు చచ్చిన అడివిండి. నీ కూతురు ప్రాణం కంటే 200,000 ముఖ్యం కాదు, ముందు వెళ్ళి తీసుకురాపో. ఏమంటే మీరు కూడా అదే ముందు ఇంటి దగ్గర ఎవరు లేరు బాబు, ఇదిగో ఈ చీట మాత్రం పడుంది. ఏంటి బాబు మీ దగ్గర కూడా చీట ఉంది? నా పుత్రరత్నం నాకు పంపిన నోటీసు బాబు. అన్న అమ్మ, నేను హైదరాబాద్ మా గురించి మాత్రం వెతకొద్దు. ఇటువైపు ఎప్పుడు అవుట్డోర్ షూటింగ్ వచ్చినప్పుడు పిల్లుంటే నిన్ను చూసి పెడతాం. వరహాలు. ఇదేంటి బాబు రెండు దస్తుల్లో ఒకలాగే ఉంది? ఇది కూడా మావాడు రాసి మాట. ఎక్కడ? అదే బాబు మన తూర్పు పొలం దగ్గర పెట్టకుండా అక్కడ నూకాలమ్మ గుడి ఉంది. ఎవరు కనపడే తల్లి? తల్లి కాపాడు, రక్షించు మమ్మల్ని. ఎవరు వస్తున్నారు? తెచ్చారా? అలా గుంట కట్టేయండి రా. అయ్యో అయ్యో నా మరి దారి కనపడ్డం లేదు తగ్గిరా. చిన్నాళ్ళు డబ్బులు తప్పారా తమ్మ తండ్రి
ఇప్పుడు మనుషులు కూడా దొంగతనం చేస్తున్నావే? అమ్మాయి బళ్ళు రాయల వస్తా, నీ ఏం పెట్టి తాళాలు ఇవి? ఆరు కలర్ నగలు ఉన్నాయిగా, అవి కావాలి ఇవ్వు. మేము వినపెట్టిన నగలు తెచ్చేదాకా వాళ్ళని వదలడానికి వీలేదు.